సాయిధరం తేజ్ గారు హీరోగా, కీతికశర్మ హీరోయిన్గా, సముద్రగణి గారి దర్శకత్వంలో రీమేక్ సినిమాగా తెరకెక్కిన సినిమా బ్రో భారీ అంచనాల మధ్య ఈ సినిమాని తెరకెక్కించారు. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలోని ముఖ్యమైన పాత్రలో కనిపించగా, ప్రస్తుతానికైతే జూలై 28 వరల్డ్వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అయింది బ్రో సినిమా. ప్రస్తుతానికైతే బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ వీకెండ్ని అంటే 3 రోజుల్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. మరి 3వ రోజుకి సంబంధించిన బాక్సాఫీస్ కలెక్షన్ విషయానికి వెళ్తే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్వైడ్గా కూడా మంచి ఓపెనింగ్స్తోని అలాగే మంచి కలెక్షన్స్తోని ఎండ్ చేసిందని చెప్పాలి బ్రో సినిమా బాక్సాఫీస్ దగ్గర. మరి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ వెళ్తే 3వ రోజు వరల్డ్వైడ్గా 10 కోట్లని వసూలు చేసింది. మరి 10 కోట్లంటే తక్కువ కాదనే చెప్పాలి. వీకెండ్ కావడంతో మంచి కలెక్షన్స్ని రాబట్టింది 3వ రోజు కూడా. మరి పవన్ కళ్యాణ్ గారి హైప్ అయితే మాత్రం ఈ సినిమా పైన క్లియర్గా కనిపిస్తుంది. దానికి తోడు తన యాక్టింగ్తోని ప్రేక్షకులందరినీ మరోసారి ఆకట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూశాను అంటూ ప్రేక్షకులందరూ చాలామంది కామెంట్స్ చేశారు. ప్రస్తుతానికైతే బాక్సాఫీస్ దగ్గర 3వ రోజులు కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. మరి ఈ సినిమా కనుక మీరు చూసినట్టుగా ఎలాగుంది, పవన్ కళ్యాణ్ గారు ఎలా నటించారు, అలాగే సాయిధరం తేజ్ గారికి ఎలాంటి విజయాన్ని ఇచ్చిందో మీరు అనుకుంటున్నారు కింద కనిపిస్తున్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూసే ఉండండి. వచ్చాను.